గాయపడిన సింహముల నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భీకరమైంది. మనలో నిజమైన ఆసక్తి రేపుకోవాలంటే ఎవరో వచ్చి రేపడానికి వీలు లేదు, ఎందుకంటే ఆసక్తి అనేది మనం మనమే రేపుకోవాలి. అదే ప్రభు అంటాడు, అతి గొప్ప పిలుపులో అతి గొప్ప గాయాలుంటాయి, అతి గొప్ప పిలుపులో అతి గొప్ప శ్రమలుంటాయి. నీకు వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొక్క సిద్ధాంతం నీకు తెలుసు, దేవుని యొక్క వాక్యం నీకు తెలుసు, దేవుడు తను తాను ఎలా ప్రేరేపించుకున్నాడో శూరుని వల్లే నీకు తెలుసుకున్నావు. అన్ని తెలుసుకుని నిత్య మహిమ కొరకు శ్రమల కొలువి గుండా తీసుకెళ్తున్నట్లయితే ఈరోజు ఎందుకు నాకు ప్రభు అని ప్రశ్నిస్తున్నావు అంటే ఆలోచించు, ఒక అన్యునికున్న వెలిగింపు కూడా నీకు లేకపోతే ఎంత విషాదకరం. ఒకసారి ఆలోచించు. యెషయా గ్రంథము 42:13 అందరం కలిసి బిగర చదువుదాం. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రువును ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనుపరచుకొనును. యెహోవా శూరుని వలె, ఒక వారియర్ లాగా, ఒక శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. తన ఆసక్తిని ఎవరో వచ్చి రేపరండి, మన ఆసక్తిని ఎవరో వచ్చి రేపాలి అంటే అది భ్రమ. తన ఆసక్తిని తానే రేపుకొనును. మూడో మాట చూస్తే ఆయన హుంకరించుచు తన శత్రువును ఎదిరించును. హుంకరించుచు అంటే గర్జించుచు. దేవుడు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరంటే యూదా గోత్రపు కొదమ సింహం. అన్ని జంతులకెత్తు సింహం ఒకెత్తు, అన్ని జంతుల కేకలొకెత్తు సింహ గర్జన ఇంకొకెత్తు. సింహం మీద దాడి చేయి, సింహాన్ని గాయలు పాలు చేయి, సింహం మీద దండెత్తిరా, సింహాన్ని చితగొట్టే ప్రయత్నం చేయి, సింహాన్ని గాయాలు పాలు చేయి. కానీ సింహం ఒక్కసారి గాయపడిన సింహముల నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భీకరమైంది. ప్రియ సోదరి సోదరా, ఈరోజు ఈ వాక్యం చెప్తున్నా అంటే ఏదో కేవలం దేవుని యొక్క రోషం గురించి మాట్లాడలేదు. దేవుని యొక్క ఆసక్తి తను తాను రేపుకుంటున్నాడు, సింహము వలె గర్జించబోతున్నాడు, దేవుడు శూరుని వలె యుద్ధ ప్రాతిపదికన తన ఆసక్తిని తానే రేపుకుంటున్నాడని ఏదో కేవలం వాక్యాన్ని చెప్పి ముగించాలన్న ఆశ ప్రయత్నం నాకు లేదు. ఎందుకంటే దేవుడు సింహం వలె తన ఆసక్తిని రేపుకుంటున్నాడంటే మనందరము కూడా యూదా గోత్రపు కొత్తమ సింహం యొక్క కుమారులము, కుమార్తె. అందుకే రోమా 9:26 అంటాడు ప్రభు, నా పేరు పెట్టబడి నా ప్రజల గురించి ప్రభువు జ్ఞాపకం చేస్తా అంటాడు, వారు నా ప్రజలు కాని చోట నా కుమారులనియు నా కుమార్తెలనియు నేను వారికి పేరు పెట్టదనండి. కావాలంటే చూడండి, మాట కావాలంటే రోమా 9:26 రోమన్స్. దేవుడు మనకు పేరు మార్చి, మన స్థాయి మార్చి, మనం ఎవరికి పుట్టామో, ఆత్మీయంగా ఎవరి బిడ్డలమో, ఎవరి కుమార్తెలమో, ఎవరి కుమారులమో, సాక్షాత్తు కొదమ సింహమైన దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. మరి జరిగినది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడనో ఆ చోటనే జీవంగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడను అని హోషేయ ఆయన చెప్పుతున్నాడు. జీవంగల దేవుని కుమారులం, దేవుని యొక్క కుమార్తెలం అంటే ఒక మాట 42:13 శూరుని వలె ఆసక్తి రేపుకుంటున్నాను అన్నాడు. ఎలా రేపుకున్నాడో 14 చెప్పాడు. 14 క్విక్లీ ప్లీజ్. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరుకొని నన్ను అణచుకొంటిని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచు ఉన్నాను. ఇప్పుడు ఆయన టెక్నిక్ ఫాలో అవుతూ యేసుప్రభు వారు మనకు అర్థం కావడం కొరకు అద్భుతమైన ఒక ఉదాహరణ మాదిరిని చెప్తూ ఏమన్నాడంటే, చిరకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను, సైలెంట్గా ఉన్నాను. రెండోది, నన్ను నేను చేసుకున్నాను, అణచుకున్నాను. మూడోది అంటాడు, ఎవరిలాగంటండి, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా, అంటే ఎల్లప్పుడూ నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచు ఉన్నాను. అంటే పర్పస్ఫుల్గా, ఫోర్స్ఫుల్గా, బలవంతముగా నేను ఒక స్త్రీ, ప్రసవేదన పొందిన స్త్రీ తను తాను ఎలా అయితే సెట్ చేసుకుంటుందో, తను తాను ఎలా ఓపికతో ఎదురు చూస్తుందో, తను తాను ఎలా అయితే ఆ యొక్క డెలివరీ కొరకు తను తాను అప్పగించుకుంటుందో అలా నేను సెట్ చేసుకున్నాను అంటాడు ప్రభు. ఎందుకు సెట్ చేసుకోవాలండి, ఎందుకు సెట్ చేసుకోవాలి? అందుకొరికే మనలో నిజమైన ఆసక్తి రేపుకోవాలంటే ఎవరో వచ్చి రేపడానికి వీలు లేదు, ఎందుకంటే ఆసక్తి అనేది మనం మనమే రేపుకోవాలి. అదే ప్రభు అంటాడు. దానికి ఉదాహరణగా మొదటి ఉదాహరణ ఎవరిని చెప్తున్నాడండి, ప్రసవ వేదన పొందు స్త్రీ.
ఇప్పుడు గర్భంలో పెట్టి ఆ జైగోట్ కాస్త యూనిసెల్లర్ నుంచి డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఫుల్ ఫార్మ్డ్ 9 మంత్స్ లో ఫుల్ ఫార్మ్ అయిపోయి ఏ విధంగా అయితే బిడ్డ బయటకు వస్తాడో శిశువు బయటకు వస్తాడో ఇప్పుడు యేసు ప్రభు యొక్క గర్భము ప్రసవ వేదన గుండా ఒక మాటలో దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఇప్పుడు యేసు ప్రభు కూడా లేబర్ టేబుల్కి వచ్చాడు. ఆహా, ఏ హాస్పిటల్ అంటారా? హాస్పిటల్ పేరు కూడా రాస్తుంది. ఓ, హాస్పిటల్ పేరు ఏం తెలుసా అండి? గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, గెత్సెమనే తోట అనే ప్రసూతి స్థలం. ద ప్రెషియస్ బేబీ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యు అండ్ ఐ, వి హావ్ టు కమ్ త్రూ ద బ్లీడింగ్ సైడ్ ఆఫ్ ద క్రాస్. కల్వర్సులలో కారుచున్న క్రీస్తు యొక్క రక్తపు ఆ యొక్క ప్రక్కలో నుండి, బల్లెము పొడిపించబడిన ఆ ప్రాంతంలో నుండి, ఈ ప్రసవ వేదన కల్వరి శిలువ యాగములో నుండి సార్వతిక సంఘం అనే శిశువు ఏమైందండి బయటకు వస్తూ ఉంటే ఆ యేసు ప్రభువు ఏం చేశాడు? సహకరిస్తూ వచ్చాడు. ఒక మాట అడుగుతానండి, కల్వరిశిలువలో ఎవరన్నా పక్కన నిలబడి ప్రభువా నేను నీకు నిలబడతాను, లార్డ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఎ గ్రేట్ జాబ్ అని ఎవరు అన్నారా? అన్నారా అండి? ఒక్కరు కూడా ప్రేరేపించలేదు. చివరికి తల్లి కూడా స్త్రీలు కూడా ప్రేరేపించలేదు. మీరు అనొచ్చు వాళ్ళు ప్రేరేపించకుండా కన్నీరు కారుచారు కదండి, చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు కదా. ఆ ఎమోషనల్ సపోర్ట్ ప్రభువు ఉన్నాడు తెలుసా? నా కొరకు ఏడోకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. Not even a single person stood by God and encouraged him, come on Lord, you are doing a great work. Sarvathika sangam janminchabothundi, mahattaramaina karyam jaragabothundani okkadu prerepinchale. Nee kashtalle evarana pakkana lodu prerepistaru anukunte adi nee brahma. The biggest calling has biggest purpose and biggest purpose has biggest pain. Ati goppa pilupulo ati goppa gayalu untayi, అతి గొప్ప పిలుపులో అతి గొప్ప శ్రమలుంటాయి. శ్రమల ఒరవడిని దాటుకొని వచ్చిన వారే ఆ మహిమకు పాత్రులైన సత్యాన్ని యేసు ప్రభువు అర్థం చేసుకున్నాడు. కాబట్టి అందుకొరకు బైబిల్ రాస్తుంది, వాట్ డిడ్ మోటివేట్ గాడ్, దేవుని ప్రేరేపించింది ఏది? హెబ్రీ రాష్ట్రం ఎబ్రిలకు 12వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున, 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? యేసు వైపు చూడాలి. మరి యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు తను తాను ప్రేరేపించుకున్నాడు. ఎలా ప్రేరేపించుకున్నాడు? అందరం కలిసి చదువుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశమున ఆసీనుడై ఉన్నాడు. ఒకటే, తన ఎదుట ఉంచబడిన ఆనందంను దేవుడు లక్ష్య పెట్టాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. నువ్వు గాయపరచబడిన సింహం అయితే ఎవరో వచ్చి నిన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మన తండ్రి ఏమంటున్నాడండి? తను యుద్ధ సూర్యుని వల్లే తన్ను తాను ఆసక్తిని గట్టి చెప్పాలి రేపుకుంటున్నాడు. హీ ఈస్ స్టర్రింగ్ అప్ హిస్ ఓన్ ప్యాషన్ బై హిమ్సెల్ఫ్. తన్ను తాను ఆసక్తిని ఏం చేస్తున్నాడు? రేపుకుంటున్నాడు. 2021 రీసెంట్గా 2021 ఆగస్ట్ 7వ తారీఖు అది భారతదేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిణామాలు అది. నీరజ్ చోప్రా అనే ఒక యువకుడు 24 సంవత్సరాల వయసు అనుకుంటా, ఆ 24 సంవత్సరాల వయసు గల యవనస్తుడు ఒక్కసారి ప్రపంచ భారతదేశ రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. ఎన్నో సంవత్సరాలుగా అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ కొరకు ఎదురు చూస్తున్న భారతదేశం జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సంపాదించి రికార్డ్ స్థాయిలో టాప్ 10 వండర్ఫుల్ మూమెంట్స్ ఇన్ టోక్యోలో ఆయన యొక్క పేరు వచ్చేసింది. అంతే, అంతవరకు అనామకుడు ఉన్నాడు, చరిత్ర మొత్తం శాసించడం ఆరంభించాడు, వందల మంది స్పాన్సర్లు వెయిట్ చేస్తున్నారు, ప్రధానమంత్రియే చివరికి ఆ వ్యక్తి యొక్క రాకడ కొరకు వెయిట్ చేస్తున్నాడు, ప్రపంచమంతా ఒక్కసారి లేచినబడింది. భారతదేశంలో క్రీడా విభాగమే కాదు అన్ని ప్రాంతాల వారు ఒక్కసారి లేచినబడ్డాడు. ఏంటి గొప్ప, ఏంటి కెరటం అని చెప్పి అందరు చూస్తూ ముగ్ధ మనోహరంగా ఆ వ్యక్తిని అభినందించడానికి వందల మంది కాదు వేల మంది హెడ్లైన్స్లో వచ్చేసింది. ఆ వ్యక్తి చివరికి ప్రపంచ చరిత్రే కాదు భారతదేశం చరిత్ర సమూలతంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోయాడు. ఇలాంటి ప్రాసెస్లో ఆ వ్యక్తి ప్రతి ఇంట్లో ఆ వ్యక్తి యొక్క పేరు మాట్లాడడం ఆరంభించారు. ప్రతి రాష్ట్రంలో అలాంటి వ్యక్తి పుట్టాలనేపి కోరికలు కోరడం ఆరంభించారు. అయితే ఆ వ్యక్తి జీవితంలో నేను చదువుతున్నప్పుడు ఒక ప్రాంతం నా హృదయాన్ని తాకింది. గెలిచిన తర్వాత అందరూ మాట్లాడతారు, నిత్య మహిమలో నిలబడి మహిమ ప్రత్యక్షతలో రాబోవు కలగబోవు సింహాసనం ఎదుట ఆ యొక్క బహుమానాల వర్షం కురుస్తున్నప్పుడు అందరూ వావ్ అంటారు. కానీ
మనం శ్రమ పడుతున్నప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాట ఆలోచించండి. ఒక అన్యుడు 2019 జరిగిన సంఘటన, ఫిబ్రవరిలో వార్త వచ్చింది. ఈ జావలిన్ త్రో చేస్తున్నప్పుడు 180 డిగ్రీస్లో చేయి తిప్పాలండి. 180 డిగ్రీస్లో చేయి తిప్పుతున్నప్పుడు జరిగిన సంఘటన ఒకసారి ఫోటోలో చూడండి. ఆ చేయి తిప్పుతున్నప్పుడు ఆ యొక్క టెండాన్ లిగమెంట్ టేర్ అయిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది, సర్జరీ చేయాలన్నారు. ఒక్కసారి ప్రియ సోదరి సార్ ఆలోచించు, 2 సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలో ఫ్రాక్చర్ అయిపోయింది, సర్జరీ చేయాల్సిందంటే ఆ యొక్క కర్ణాటకలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వారు ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే అన్నారు. చివరికి మే 2019లో 3వ తారీఖున ఆ సర్జరీ చేసుకున్న పిమ్మట ఆయన యొక్క ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ మాటలు ఒక్కసారి జాగ్రత్త ఆలోచించు. అండర్గాన్ ఎల్బో సర్జరీ ఇన్ ముంబై by Dr. Dinsha Pardiwala. Will require some months of rehabilitation before I can start back with throwing. Surgery cheyinchukunnanna kodi time ga padutundi and rasta mata, hoping to return stronger. Ee mata baaga nachindandi. Every setback is a setup for a comeback. Jarigina prati gayam తిరిగి విజయం వైపు రావడానికి సోపానం మెట్టు అని జ్ఞాపకం చేస్తూ ఇంకో మాట అంటాడు, గాడ్ వాంట్స్ టు బ్రింగ్ యూ అవుట్ బెటర్ దాన్ యువర్ బిఫోర్. ముందు కంటే శ్రేష్టమైన వాడిగా దేవుడు నన్ను తీసుకొని రావాలని, నిన్ను తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు అని కింద రాశాడు. ఫిర్ మిలేంగే, తిరిగి కలుసుకుంటా అన్నాడు. 2019 సంవత్సరం మే 3వ తారీఖున ఆ మాట రాశాడు. 2021 సంవత్సరం ఆగస్ట్ 7వ తారీఖున ప్రపంచమంతా దిక్కులు పిక్కటిల్లేదట్లు, భారతదేశంలో ప్రతి వార్తలో హెడ్లైన్స్ వచ్చేటట్లు ఆ నీరజ్ చోప్రా గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ఒలింపిక్స్ అని చెప్పి ఫిర్మిలెంగాని తిరిగి కలుసుకున్నాడు. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నాను మాట అంటే చేయి గాయమైపోయి ఇంకా తిరిగి కోలుకోలేను, అయిపోయింది స్టోరీ, అయిపోయింది, ఆశలు అందరూ వదులుకున్నారు, అయినా సరే దేవుడు గాయం అనుమతించాడంటే తిరిగి బలమైన రీతిలో నన్ను బయటకు తీసుకొని రాబోతున్నాడు, తిరిగి గొప్ప శక్తివంతంగా తెలుగు ప్రభు తీసుకుని రాబోతున్నాడు, తిరిగి ఆయన ప్రణాళికలు నెరవేరబోతున్నాయని ఒక అన్యునికి అంత ఆసక్తి ఉంటే నీకు వాగ్దానాలు ఉన్నాయి. దేవుని యొక్క సిద్ధాంతము నీకు తెలుసు, దేవుని యొక్క వాక్యం నీకు తెలుసు, దేవుడు తను తాను ఎలా ప్రేరేపించుకున్నాడో శూరుని వల్లే నీకు తెలుసుకున్నావు. అన్ని తెలుసుకుని నిత్య మహిమ కొరకు శ్రమల కొలువి గుండా తీసుకెళ్తున్నట్లయితే ఈరోజు ఎందుకు నాకు ప్రభువాన్ని ప్రశ్నిస్తున్నావు అంటే ఆలోచించు. ఒక అన్యునికున్న వెలిగింపు కూడా నీకు లేకపోతే ఎంత విషాదకరం. ఒకసారి ఆలోచించు, అవమానం గుండా వెళ్తున్నావా, బాధలు గుండా వెళ్తున్నావా, పరిస్థితులన్నీ చేజారిపోతున్నాయా, ఏమవుతుందనకు అర్థం కావట్లేదు ప్రభువా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఏడుస్తున్నావా, ఆరోగ్యం తట్టుకోలేకపోతున్నావు, అనారోగ్యం తట్టుకోలేకపోతున్నావు, నా డయాగ్నోసిస్ ఎందుకు ఇలా వచ్చిందని ఆలోచిస్తున్నావు, నా ఎందుకు ఈ జీవితంలో ఓడిపోయానని ఆలోచిస్తున్నావు, ఎందుకు నా జీవితాన్ని దేవుడు కక్ష కట్టాడు, ఎందుకు నన్ను ఎందుకు విరగొడుతున్నాడు, నాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా కూతురుగా నాకు ఎందుకు, ఇంకెన్నాళ్ళు భరించాలి నేను, ఇంకెన్నాళ్ళు భరించాలి నేను, ఏదో పొరపాటు జరుగుతుందని అపార్థం చేసుకుంటున్నావా, దైవ పిలుపులో నుండి ఉన్నతమైన ప్రత్యక్షతలో నుండి రాలిపోయి పారిపోయే పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నావా. ప్రియ సోదరి సోదరు, దేవుడు ఆహ్వానిస్తున్నాడు, తిరిగి మరొకసారి ఆహ్వానిస్తున్నాడు. సహించిన వారమైతే క్రీస్తు పాటు మనం వెళ్ళబోతున్నాం, శ్రమల కొలిమి ఉండ వెళ్ళినట్లయితే ప్రభు మహిమ ప్రత్యక్షతలో నిలబడబోతున్నాం. యేసు క్రీస్తు వారు ప్రసవ వేదన పొందిన తల్లిగా ఆ కల్వరి శిల రుధిర ధారలో బిసైడ్ ద బ్లీడింగ్ క్రాస్ గాడ్ హాస్ గివెన్ బర్త్ టు ద కార్పొరేట్ చర్చ్. ఈ రోజు నీ శ్రమల ద్వారా దేవుని సంకల్పాలు నెరవేరబోతున్నాయి, నీ బాధల ద్వారా ఉన్నతమైన దేవుని యొక్క సంకల్పముల యొక్క బహుమానాన్ని నువ్వు దయచేయబోతున్నావు, నిత్య మహిమ నీ శ్రమల ద్వారా నువ్వు బయటకు రాబోతున్నావు, నిత్య మహిమకు పాత్రురాలిగా పాత్రునిగా దేవుడు నీ యొక్క ప్రసవ వేదన ఆ గాయముల నొప్పి గుండా ఒక అద్భుతమైన బహుమానాన్ని పర్పసెస్ ని దేవుడు నెరవేరుస్తున్నాడన్న సత్యాన్ని మర్చిపోయా ప్రియ సోదరి సోదర. ద చర్చ్ ఈస్ ప్రెగ్నెంట్ విత్ ద ప్రామిసెస్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్. God wants to accomplish his purposes through the pain that he has allowed in your life. ee roju nee jeevithamlo priyalanu kolipoyava, kanna tallini kanna tandrini baaryani bartani biddani kolipoyi naa jeevitham enduku ila ayipoyindi ani aalochistu naaku enduku kashtalu vastunnayi ani aalochistunava, nee jeevithamlo devudu erpachukunde ninnu ఆయన మహిమకు పాత్రురాలిగా పాత్రంగా దేవుడిని సిద్ధపరచుకుంటున్నాడు. నీ స్పందన ఏంటి ప్రభా? సజీవ యాగంగా నేను సమర్పించుకుంటున్నాను ప్రభా. నేను ప్రశ్నలు వేసి అనవసరంగా ఆలోచిస్తూ నా యొక్క ఆసక్తిని నేనే చంపుకుంటున్నాను ప్రభా. ఒక ఆలోచన నా ఆసక్తిని చంపేసింది, నా ఆసక్తిని నేను రేపుకోవాలని ఆశపడుతున్నా, దయచేసి నాకు సాయం చేయని. ప్రభు ఎదుట ప్రత్యక్షంగా ప్రభు దగ్గర సమర్పించుకున్న వారమై ఈరోజు వచ్చి ఖాళీగా వెళ్ళిపోయే వాక్యం కొరకు దయచేసి ఇంత ప్రయాసం అవసరం లేదు. గాడ్ హ్యాస్ టు మేక్ యువర్ వారియర్. ఒక శూరునిగా దేవుడిని సిద్ధపరచాలి. కష్టాలు చూసి పారిపోయే పిరికి వాడు కాదు యూదా గోత్రం కొదమ సింహం. ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా కూతురుగా ఎంతటి కష్టాలైనా సరే నా ప్రభు తను తాను రేపుకొని ఆసక్తిని పుట్టించుకున్న దేవుని బిడ్డను కూతురుని కుమార్తెని కుమారుడను ఆసక్తి విషయమై మాంతిరవ్వాల్సిన అవసరం లేదో. కమ్ వాట్ మే, ఐ యామ్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ అ వారియర్. షూరున్గానే నిలబడవాలని ఆశపడుతున్నాను ప్రభు. నాకు సాయం చేయని ఎవరైతే యథార్థంగా ప్రార్థిస్తున్నారో
మీ హృదయంలోనే తీర్మానం చేసుకొని చేయి పైకెత్తమని అడగట్లేదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన నిబంధన. ఎవ్రీ వన్ హ్యాస్ టు మేక్ దిస్ కమిట్మెంట్ బిఫోర్ గాడ్. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, శ్రమల కొలిమిగుండా నేను తీసుకెళ్తున్న వాడు, అడ్డాంతరంగా నట్టేట్లు నేను విడిచిపెట్టడానికి కొరకు కాదు. వాగ్దాన నిబంధన చేసిన దేవుడు నీ యొక్క ప్రత్యేకమైన పిలుపులు ఏర్పాట్లు నిశ్చయం చేసుకొని స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ తీర్మానమును ముద్రించి నీ కుటుంబమును స్థిరస్థిరంగా నడిపించి నిబంధన దూతకు అప్పగించి నీ మార్గమును సరళం చేసి నిత్య మహిమకు దేవుడిని సిద్ధపరచుగాక.